శ్రీమాత్రే నమః. ఇప్పుడు ద్వాదశ రాశిలో చివరి రాశి అయిన మీన రాశి వారి యొక్క గ్రహ గతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ప్రస్తుతం మీన రాశి వారికి ఓ రకంగా చెప్పాలి అంటే అదృష్టకాలం అనే చెప్పుకోవచ్చు. మునుపటి కన్నా కూడా వీళ్ళు చేసే ప్రతి పనుల్లోనూ మంచి విజయాల వైపు వెళ్ళడం, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే స్థాన మార్పులు రావడం, వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలి అనే ప్రయత్నాలు మొదలుపెట్టి ముందు ఆగిపోయి ఉంటే కనుక ఆ ప్రయత్నాలు మళ్ళీ ప్రారంభించడం, అందులో విజయాలు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు లేవే, నేను ఒంటరియే, లేకపోతే నాకు ఎవరు తోడలేరు, నాకు ఎవరు సహాయం చేయలేరు అనుకుంటే మాత్రము ఈ సమయంలో మీకంటూ నేను ఉన్నాను అని తోడిచ్చే స్నేహితులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి మీకు దగ్గరయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ప్రేమ వ్యవహారాలకి సంబంధించి కొద్దిగా ఇబ్బంది గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. అందులో ఈ సమయం అంతా కూడాను మీకు రాబోయే యొక్క ఫ్యూచర్కి సంబంధించి ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటారు, కాబట్టి ఈ సమయం అంతా కూడా వృధా చేసుకోకుండా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఏదైనా సరే ఆలోచించి చేయడం వల్లనే లాభం పొందుతారు అని గ్రహించాలి. అలాగే ఈ యొక్క మీనరాశి వారు విద్యార్థిని విద్యార్థులు కూడా ఎగ్జామినేషన్లో పాల్గొనే వారు ఎవరైనా కావచ్చు, ఈ వారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు మునపటి కన్నా చదువు పరంగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం, కొద్దిగా తల్లిదండ్రుల సహకారంతో వీళ్ళు ముందుకెళ్ళి చదవడం వల్ల లాభం పొందుతారని గ్రహించాలి. అలాగే ఈ సమయంలో రుణానికి సంబంధించి ఏవైనా సరే రుణాలు చేయాలన్న ఆలోచనలు వస్తే వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఆ రుణానికి సంబంధించి కొద్దిగా ఒత్తిడి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క మీనరాశి వారు శుభ ఫలితాల కొరకు ప్రతినిత్యం గనక శ్రీ విష్ణు సహస్రనామాలు పఠించిన, అలాగే శ్రీ గురుదత్త స్తవం పఠించిన లాభం పొందుతారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మిర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మిర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్